हाय हेलो नमस्ते वेलकम टू माय चैनल तेजु कुक्स रेसिपी पनीर बटर मसाला इंका मा चैनल एवरू सब्सक्राइब चेसुकोकपोते दयचेसि सब्सक्राइब चेसुकोंडी मी फ्रेंड्स एंड फैमिली तो रेसिपी ट्राई चेयंडी लाइक चेयंडी एंड शेयर चेयंडी। रेसिपी फर्स्ट मनम मसाला चेसुकुंदाम 1 टेबल स्पून रेड चिल्ली पाउडर 1 टेबल स्पून कोरियांडर पाउडर एंड 1/4 టేబుల్ స్పూన్ పసుపు అలానే 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేయాలండి। మీరు కర్డ్ ని బాగా బీట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది। ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసి దీని బాగా మిక్స్ చేసుకోవాలి। yes అలానే 1 టేబుల్ స్పూన్ బటర్ 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇది మసాలా పన్నీర్ బటర్ మసాలాకి మసాలా ఇది ఇలా మిక్స్ చేసుకోవాలి। తర్వాత కడాయి పెట్టి అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోవాలి। ఇది హోమ్ మేడ్ ఘీ। ఈ వేడయ్యాక ఒక బే లీఫ్ తర్వాత 2 ఇలాచీ అండ్ ఒక 3 లవంగాలు వేసుకోవాలి। అలానే చిన్నగా తరిగిన అల్లం జింజర్ వేసుకోవాలి। అలానే ఒక 3 or 4 గార్లిక్ కూడా వేసుకోవాలి। 2 ఎండుమిర్చి అండ్ 2 గ్రీన్ చిల్లీ। నేను ఇక్కడ ఒక 12 క్యాషూ తీసుకున్నాను। నేను 6 టొమాటోస్ వేసుకున్నా కాబట్టి ఒక్కొక్క టొమాటోకి 2 క్యాషూ తీసుకున్నాను। మీరు కావాలంటే 3 క్యాషూ అయినా తీసుకోవచ్చు ఇంకా బాగుంటుంది టేస్ట్। ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను। మీరు కావాలంటే 1 లార్జ్ ఆనియన్ కూడా తీసుకోవచ్చు। అలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను। ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి। ఫ్రై అయ్యాక మనం ఇందాక స్టార్టింగ్లో మసాలా చేసుకున్నాం కదండి, ఆ మసాలా మొత్తం దీంట్లోకి వేసేయాలి। పసుపు, కారం, కొరియాండర్ పౌడర్, బటర్ కర్డ్ 5 వేసి మిక్స్ చేసుకున్న మసాలా ఇది। ఈ మసాలా బాగా మిక్స్ అయ్యి కొంచెం సేపు ఫ్రై అవ్వాలి। ఫ్రై అయ్యాక ఒక 6 టొమాటోస్ అట్లా మీడియం సైజ్లో కట్ చేసుకొని వేసుకోవాలి। అలా మూత పెట్టి కొంచెం సేపు టొమాటోస్ బాగా ఉడికించుకోవాలి। టొమాటోస్ చాలా మెత్తగా అయిపోవాలన్నమాట, అంతగా ఉడికించుకోవాలి। మీరు కావాలనుకుంటే ఆ బిర్యానీ ఆకు, ఇలాచీ అవన్నీ తీసేసుకోవచ్చు, ఎందుకంటే ఇదంతా మనం పేస్ట్ చేస్తాము సో ఆ ఫ్లేవర్ మనకి దాంట్లో వచ్చేస్తుంది। సో అవన్నీ మీరు మిక్సీలో వేసే ముందు తీసేసుకోవచ్చు। సో ఇలా థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి। ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ నేను ఘీ వేస్తున్నానండి, మీరు కావాలనుకుంటే బటర్ కూడా వేసుకోవచ్చు। నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ వేసాను। ఇది ఓన్లీ 1/2 ఆనియన్ చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని వేసుకోవాలి। ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఇక్కడ నేను నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, మీకు కలర్ రావాలనుకుంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఓన్లీ 1 టొమాటో, ఇది కూడా సేమ్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న కట్ పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి। ఆనియన్స్ టొమాటోస్ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి। ఫ్రై అయ్యాక మనం ఇందాక పేస్ట్ చేసుకున్న మసాలా అంతా దీంట్లోకి వేసేయాలి। మీకు కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పేస్ట్ థిక్గా ఉందనుకుంటే
ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి సాల్ట్. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్, మీకు కావాలనుకుంటే పెద్ద కూడా కట్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ దీంట్లోకి వేసే ముందు వాటర్లో కొంచెంసేపు వాష్ చేసుకుని తర్వాత వేసుకోండి. పన్నీర్ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ వేసుకోవాలి కొంచెం. వేసుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ ఉడికించుకోండి. అండ్ రెడీ పన్నీర్ బటర్ మసాలా. మీకు కావాలనుకుంటే ఇక్కడ లాస్ట్లో క్రీమ్ కూడా, ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది బయట, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు, సో అందుకే నేను యాడ్ చేయలేదు లాస్ట్లో. యా దట్స్ ఇట్ అండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి.